రెండు చోట్ల నేను ఓడిపోయినప్పుడు నా గుండె కోసేసింది, బాధేసింది. అవినీతి చేసే వాళ్ళేమో అందలం ఎక్కితే అంబేద్కర్ ని ఆశయంగా పట్టుకున్న వాళ్ళేమో ఓడిపోయారు ఏంటని, లాల్ బహదూర్ శాస్త్రిని ఆశయంగా తీసుకొని ముందుకెళ్తే ఓడగొట్టేశారేంటని కోపం రాలా. ఎందుకు మార్పు రాదు ఈ సమాజం? నేనేమనుకున్నాను, ఓడిపోయినా గెలిచినా నేను ముందుకెళ్తాను. ఒక్క 15 నిమిషాలు పట్టింది నాకు ఆ ఓటం నుంచి తట్టుకోవడానికి. ఒకసారి బాబా సాహెబ్ అంబేద్కర్ గుర్తు చేసుకున్నాను, ఆయన కూడా ఓడిపోయారు ఫస్ట్ జనరల్ ఎలక్షన్ లో. ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని నేను నిలబడున్నాను. ఆ రోజు నిలబడినందుకు ఈ రోజు మీరందరూ వచ్చి మేమందరం ఉన్నామని మీరు చెప్తా ఉంటే నిజంగా నా గుండెలకి చాలా ఉపశమనం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గొంతెత్తితే అది పవన్ కళ్యాణ్ ఒక్కడి గొంతు కాదు, లక్షలాది మంది ఆడపడుచులు, మహిళలు, ఉద్యోగం రాని యువత గొంతు, ఉద్యోగుల గొంతు, మత్స్యకారుల గొంతు, ఇలా ఒక్కరి గొంతు కాదు, దళితుల గొంతు, బీసీల గొంతు, నా ఒక్కడి గొంతు కాదు. తనల్ని పచ్చి బూతులు తిట్టినా, తనను తిమ్మినా భరిస్తాడు, చివరికి తన రెండు చెప్పుల్ని ఎత్తికెళ్ళిపోయినా భరిస్తాడు. పోలీస్ వ్యవస్థ కానీ, అధికారులు కానీ, ఎనీ ప్రభుత్వ ఉద్యోగులకి నెలకి జీతాలు సరిగ్గా టైంకి పడవు, డిఏలు డిఏలు ఇవన్నీ పడవు, సరెండర్ లీవ్స్ కి డబ్బులు సరిగ్గా ఇవ్వరు. మరి ఉద్యోగులకు అసంతృప్తి ఉంటుంది కదా, వాళ్ళు ఎలా పనిచేస్తారు? జీతాలు ఇచ్చి డిఏలు డిఏలు ఇస్తే అట్లీస్ట్ మనకు హక్కు ఉంటుంది పని చేయమని అడగడానికి. నెలకి జీతాలు ఇవ్వని వాడివి ప్రభుత్వ ఉద్యోగులు నీకు ఎందుకు పని చేయాలి? ఈ రాష్ట్రంలో జనాభా 54 నుంచి 56 బీసీ కులాలు, మళ్ళీ వాటిలో సబ్ క్యాస్ట్లు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకొచ్చిన 100 కోట్లు ఉంటే జనాభా నిష్పత్తి ప్రకారం 53% బీసీలు ఉంటే 53,000 కోట్లు బీసీలు ఖర్చు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ కనుక 14%, 18% ఎస్సీ ఎస్టీలు ఉంటే 100,000 కోట్లో 18,000 కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టాలి. మిగతాదంతా ఉమ్మడి అభివృద్ధికి, మనకి రోడ్డు ప్రయోజనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ వీటికి ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కాకుండా ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎటువైపు పోతుంది, ఎందుకు మనకు ఉపాధి అవకాశాలు రావట్లేదు, దీని మీద మనం ఆలోచించాలి. అక్కడ ఉన్న గౌడ శెట్టి బలిజ సోదరులు చెప్తున్న రాజ్యాధికారం జనసేనతోనే సాధ్యమని, రాజ్యాధికారం అందరికీ రావాలి. నేను మీకు మాటిస్తున్నాను, ఏ కులాలకి, ఏ బీసీ కులాలకి అయితే సాధికారత లేదు, అధికారం రాలేదు, రాజ్యాధికారం రాలేదు, మీరు నన్ను నమ్మండి, నేను మీ వెంట ఉంటాను. ఈ వయసులో మీరేం చేస్తున్నారు? ఆకలికి మటమటలాడుతున్నారు, మీరు కోపాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు లేవని బాధ ఉంది మీ అందరికి. మీ వయసులో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో చెప్తాను. ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కానీ, కడప ఇడుపులపాయలో కానీ కూర్చొని దౌర్జన్యాలు చేసేవాడు, ఎదురు తిరిగేవాడు. అతను హ్యూమన్ రైట్స్ కమిషన్ పుస్తకం పెట్టింది. తండ్రి ఎమ్మెల్యేగా ఉంటేనే 21 ఏళ్ల వయసులో ఒక పోలీస్ ఎస్ఐని నిర్దాక్షిణ్యంగా పులివెందులో పోలీస్ స్టేషన్ లో కొట్టి మరి సెల్లో పడేశాడు. సినిమాల్లో చూస్తాం ఇవన్నీ. అలాంటి ముఖ్యమంత్రి మనకి రాష్ట్రానికి ఏం చేస్తాం? డీజీపీ సలాం చేయరు, అలాంటి భయపడతారు, ఏం చేస్తాం? అమర్నాథ్ అని ఒక 15 ఏళ్ల కుర్రాడు, 17 ఏళ్ల తన అక్కని వెంకటేశ్వర్ అనే ఒక కుర్రాడు ఏడిపిస్తా ఉంటే ఎదురు తిరిగినందుకు చెరుకు తోటలోకి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి కాల్చేశారు 3-4 యువకులు. ఎందుకు చేస్తాడు ఆ వ్యక్తులు ఆ పని? ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది వీళ్ళకి? పొద్దున్న లేస్తే బూతులు తిడతా, రేపులు జరుగుతూ ఉంటే తల్లి పెంపకంలో లోటు అని చెప్పే మహిళా మంత్రులు, ఏదైనా మాట్లాడితే పోలీసులను కొట్టే ఎమ్మెల్యేలు, మంత్రులు బిడ్డలు, సాక్షాత్ కోనసీమలో డిఎస్పీని కొట్టాడు మంత్రి కొడుకంట. మీరు నేను కనీసం మనం ఆగకపోతే మనం అరెస్ట్ చేస్తారు. మంత్రి కొడుకు కట్టినా మంత్రి కొట్టినా ఎవరు అడగరు దేశంలో. మరి ఏం చేస్తాం? విప్లవం కాక మరి ఏముంది మన దేశంలో? విప్లవం అనే ఆయుధం కాక మరి ఏముంది మన చేతిలో? వ్యవస్థ మన మాట విన్నప్పుడు మన పోరాటం కాక ఇంకా ఏమి దారిచ్చారు మీకు? ఆయుధమే పట్టుకోవాలి. అప్పుడు ఆయుధాలంటే కత్తులు కటారులు పట్టుకోలేము. గొంతే ఆయుధం అవ్వాలి, మన గళమే ఆయుధం అవ్వాలి, జనసేనే ఆయుధం అవ్వాలి, మీరే ఆయుధం అవ్వాలి, మహిళలే ఆయుధం. మొత్తం నర్సపురంలో మీకు డంప్యార్డ్ ఉందా? మీకు డంప్యార్డ్ తీసుకెళ్లి గుట్ట కింద పడేస్తే, వరదలు వచ్చినప్పుడు గోదావరిని దూసేస్తే, మళ్ళీ సముద్రం వెనక్కి దోస్తే చుట్టుపక్కల గ్రామాలంతటికీ అది విషయం కాలుష్యం అయిపోయి తాగడానికి నీళ్లు జబ్బులు వచ్చేస్తున్నాయి, ఉద్దానంలాగా కిడ్నీ జబ్బులు వచ్చేస్తున్నాయి. నేను అనుకుంటుంది జనసేన కనుక వస్తే భోపాల్ తరహాలో లాస్ వేగాస్ జంక్ యార్డ్ ని మొత్తం కూర్చోబెట్టి వాళ్ళు ఒక కొండ గుట్టల్లా కడతారు, ల్యాండ్ ఫిల్స్ లాగా. దాని నుంచి మెథేన్ గ్యాస్ డెవలప్ చేస్తారు, అది ఎనర్జీ లాగా వెళ్తుంది, కరెంట్ లాగా వాడుకోవచ్చు. భోపాల్ లా ఉంది. కనీసం మీ అధికారులని పనికి మాలిన మీ సలహాదారులందరినీ అక్కడికి భోపాల్ పంపించి కనీసం నర్సపురంలో ఒక డంప్యార్డ్ కట్టలేరా మీరు? కరప్షన్ ఏ స్థాయిలో ఉందంటే పారిశుద్ధ పనులకి 5 మంది ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళు 5 కార్మికులు అయితే 25 కార్మికులు పనిచేస్తున్నట్టుగా బిల్స్ పెట్టి చివరికి మన మీద చెత్త ట్యాక్స్ వేసి చెత్తలో కూడా డబ్బులు దొబ్బేస్తా ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళు కరప్షన్. ఇదివరకు ఇసుక ఎలా ఉండేదంటే, ఇసుక విధానం 2 కిలోమీటర్లు ఇసుకలు తవ్వుకోవచ్చు. దాదాపు మొత్తం అన్ని జిల్లాలు కలిపి 50,000 మందికి పని ఉంటుంది. సంఘాలు, బోట్లు సంఘాలు, ఇసుక కార్మికుల సంఘాలు ఇవన్నీ బేస్ చేసుకోవాలని ఇదివరకు ఇసుక తీసుకోవాళ్ళు, కాంట్రాక్ట్లు ఇచ్చేవాళ్ళు, అన్ని కలిపి ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళిపోయింది. ఇదివరకు మా అందరికీ ఇసుక నుంచి తీసుకొని కొంత పని
పంచాయతీలు కట్టి రెవెన్యూ వ్యవస్థలు కడితే జేపీ సంస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ వ్యక్తులు అందరూ కూర్చొని ఒక్క ఇసుకలోనే వేలాది కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఇసుక దొరకట్ల భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక 32 మంది చనిపోయారు. లక్షలాది కార్మికులు రోడ్ల మీద పడ్డారు. ఇది ఇసుక మీద దోపిడీ. ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రపోజ్ చేస్తా ఉన్నాం. ఎలాంటి పరిశ్రమలు రావాలి, ఎలాంటి ఐటీ ఇండస్ట్రీస్ రావాలి, దీని టూరిజం ఎలా డెవలప్ చేయాలి, కేరళ తరహాలో ఇంతమంది యువత ఉన్నారు, కేరళ తరహాలో బోట్ రేసులు ఎందుకు పెట్టకూడదు, ఎందుకు దేశం అంతా ఎక్కడో కేరళకి ఎందుకు వెళ్ళాలి, మన నర్సపూర్కి ఎందుకు రాకూడదు, మన కాలువలను శుభ్రం చేసుకుంటే కేరళ తరహాలో అద్భుతంగా రేసులు జరగచ్చు కదా, బోట్ రేసులు జరపచ్చు కదా, బోల్డ్ పర్యాటక రంగానికి చాలంత ఊతం కల్పించినట్టు అవుతుంది కదా. ఇలా ఒక మాస్టర్ ప్లాన్ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మేము తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం మధ్యాంజనేయ స్వామి వెంకటేశ్వర ఆలయం వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దాకా దాదాపు 28 పైగా క్షేత్రాలని ఆధ్యాత్మిక పర్యాటక రూట్ లాగా దీన్ని చేస్తే ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఎంత అభివృద్ధి అవుతుంది ఒకసారి మీరు ఆలోచించు. బటన్ నొక్కితే అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సింది, నువ్వు పొట్టి శ్రీరాముల బలిదానాల మీద కూర్చున్న ముఖ్యమంత్రి, నువ్వేం త్యాగాలు చేయలే, రాష్ట్రాన్ని రాష్ట్ర వనరుల్ని మీరు మీ మంత్రివర్గం మీ వర్గాలు లూటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి నర్సపూర్ నుంచి ఒకటే చెప్తున్నా, రోజులు మారిని, మాటలతోటి మోసం చేసే కాలం కాదు ఇది, తిరగబడే కాలం ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, నువ్వు నొక్కని బటన్లు ఏంటో నేను రోజు నర్సపురం సభలో చెప్తాను. పూర్తి కాని పోలవరం నువ్వు నొక్కని బటన్, రాని ఉద్యోగ నోటిఫికేషన్స్ నువ్వు నొక్కని బటన్, నష్టపోయిన రైతులకి అందని పంట నష్ట పరిహారం నువ్వు నొక్కని బటన్, ఇండ్లు కోల్పోయి జీవనోపాధి లేని మత్స్యకారుల దీనస్థితి నువ్వు నొక్కని బటన్, మద్దతు ధర రాని కొబ్బరి సాగు నువ్వు నొక్కని బటన్, ఉపాధి లేక వలసలు పోతున్న బతుకులు నువ్వు నొక్కని బటన్, పూర్తి కాని బ్రిడ్జులు నువ్వు నొక్కని బటన్, దగ్ధమవుతున్న దేవాలయాలు అంతర్వేది రథాలు నువ్వు నొక్కని, దళితుల్ని చంపి హంతకులు ధైర్యంగా బయట తిరుగుతున్నారే అది నువ్వు నొక్కని బటన్, అక్వా రైతుకి 1.5 రూపాయల యూనిట్ కరెంటు ఇవ్వలేకపోయి అది నువ్వు నొక్కని బటన్, నర్సాపురం దాకా రాని కోనసీమ రైలు నువ్వు నొక్కని బటన్, అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్, మూత పడిన 8,000 బడులు నువ్వు నొక్కని బటన్, కొత్త కాలువలు కాదు ఉన్న కాలువల ఊడికి తీగిపోవడం నువ్వు నొక్కని బటన్, ఆరోగ్యశ్రీ అందకపోయి కోల్పోయిన ప్రాణాలు నువ్వు నొక్కని బటన్, తాగునీరు దొరకని గ్రామాలు నువ్వు నొక్కని బటన్, స్వయం ఉపాధులను రాకపోవటం నువ్వు నొక్కని బటన్, కాన్పు కోసం డోలీల్లో వెళ్తూ మునిగిపోయిన గిరిజన మహిళ నువ్వు నొక్కని బటన్, గిరిజన మహిళ చావు నువ్వు నొక్కని బటన్, ఆగిన విద్యాశ్రీ అంబేద్కర్ విదేశీ విద్యా సాయం నువ్వు నొక్కని బటన్, అప్పుల ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్, నిరుద్యోగులకు యువత ఉపాధి కల్పించినది నువ్వు నొక్కని బటన్, ఆడపిల్లలకి మానవ ప్రాణ సంరక్షణ నువ్వు నొక్కని బటన్. ప్రతి నియోజకవర్గానికి 500 యువకుల్ని యువతని ఆడపడుచుల్ని 500 మందిని ఎంపిక చేసి తమాషా పద్ధతి ప్రకారం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేస్తాం. ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం కింద 25 లక్షలు ప్రతి కుటుంబానికి మేం బీమా చేస్తాం. ఆరోగ్యశ్రీకి మించి హెల్త్ పాలసీ పట్టుకొస్తాం. ఈజ్ ఆఫ్ బిజినెస్, ఒక డాక్టర్ హాస్పిటల్ పెట్టాలంటే ఇబ్బందులు, అన్నింటినీ కలిపి సింగిల్ విండో పథకం తీసుకొస్తాం. లాయర్లకి డాక్టర్లకి మీకు ఎవరు దాడి చేయకుండా కఠినమైన చట్టాలు పట్టుకొస్తాం, మిమ్మల్ని సంరక్షించే చట్టాలు పట్టుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ని 1 రాష్ట్రంగా చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. 1 రాష్ట్రంగా చెయ్యాలి అంటే చాలా బలమైన పాలన ఉండాలి. నాకు ఇన్స్పిరేషన్ లీ క్వాన్ యూ, ఒకప్పుడు సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి, ఒక దేశం విడిపోతే మలేషియన్ పెనిన్సులా నుంచి వాళ్ళకి అసలు ఏ ఉండేది కాదు, చిన్న రేవ్ అంతే. కానీ ఆయన ఒక్కడే నిలబడి అక్కడ కూడా ముస్లింస్, బుద్ధిస్టులు, తమిళ్స్, సిక్కులు, యురేషియన్స్, ఇంతమంది విభిన్నమైన జాతులతో ఉన్న దేశం సింగపూర్, వాళ్ళందరికీ ఒకటే చట్టం పెట్టాడు. చట్టం నా చైనా వాడికి ఒకలాగా, పక్కనున్న మలయోడికి ఒకలాగా కాదు, ఈ దేశస్తులందరికీ ఒకటే చట్టం అని చెప్పి చట్టాలని అందరికీ సమానంగా అప్లై చేశాడు. ఎంత అభివృద్ధి అయిందంటే అంత అభివృద్ధి అయింది. అంటే నాయకుడు బలంగా ఉంటే దేశం తాలూకు రాష్ట్రం తాలూకు దశ దిశ మారిపోదు. నేను మీకు చెప్తున్నాను, వచ్చే 25 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేస్తాను నేను ఈ నేల కోసం, గొడ్డు చాకరీ చేస్తాను.
నేను ఉభయ గోదావరి జిల్లాలని వైసీపీ విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తున్నాను. 34 సీట్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా పవన్ కళ్యాణ్ మానవ్ అందరం కలిపి చూసుకుందాం. పులివెందుల రౌడీజం, పులివెందుల గుండాయిజం, పులివెందుల దౌర్జన్యాలు గోదావరి జిల్లాలో ససేమిరా రానివ్వ, వస్తే తన్ని తగలేస్తాం. అభివృద్ధి ఒక్క జనసేనతోనే సాధ్యం, మీతోనే సాధ్యం, యువతతోనే సాధ్యం. అభివృద్ధిని అమరదూరంలో పెట్టిన వైసీపీని మనం ఏం చేద్దాం? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి, బీసీలకి రాజ్యాధికారం రావాలంటే జగన్ పోవాలి. కులాల మధ్య ఐక్యత జనసేనతోనే సాధ్యం, మతాల మధ్య సామరస్యత జనసేనతోనే సాధ్యం. అందుకే అభివృద్ధి జరగాలంటే జగన్ పోవాలి, జనసేన రావాలి. హలో ఏపీ, జై హింద్, జై జనసేన.